జగన్మాత ఆదిపరాశక్తి సర్వచైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి ఎప్పుడెప్పుడు రాక్షసులు భూలోకంలో అవతరిస్తే అప్పుడల్లా ఆ రాక్షసుడు అడిగిన వరాలు ఇత్యాదులన్నింటిని మనసులో పెట్టుకుని వాటి తగినటువంటి అవతారాన్ని ధరించి ఆ రాక్షస్ సంహారం చేసింది ఇలా చేసినటువంటి ప్రతి సందర్భం కూడా శుద్ధ పాడ్యమి నుండి నవమిదాకా కొనసాగింది కనుక ప్రతి సంవత్సరంలోనూ కూడా శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ధరించింది గనక ఒక్కొక్క అవతారంగా ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని అలంకరింప చేసుకోవడం సంప్రదాయంగా వస్తూ ఉంది అందులో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క సంప్రదాయం ఒక క్రమాన్ని పాటిస్తూ ఉంటుంది ఏది ఎక్కడ పాటించినా చిట్ట రోజుకు రోజుకి వచ్చేటప్పటికీ రాజరాజేశ్వరి లేదా అది ఏ దేవాలయం అయితే అమ్మవారు ఏ రూపంలో ఆలయంలో ఉందో ఆ రూపంతోనూ ఆవిడని ఆరాధించి ముందు రోజు అంటే నవమి నాడు మహర్ నవమిగా చెప్పుకుని మహిషాసుర అమ్మవారిని ఆరాధిస్తాం అలా చేసేటప్పుడు ఈ మొత్తంలో కూడా అమ్మవారు ఏ అవతారం ధరించిందో ఆ అవతారానికి సంబంధించిన స్తోత్రాలు కొన్ని తీసుకున్నా ప్రధానంగా మాత్రం ఈ శక్తి యొక్క మూల రూపం లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిగా గనక ఆవిడికి సంబంధించినటువంటి బ్రహ్మాండ పురాణంలో ఉన్న సాహస్రాన్ని పారాయణ చేస్తూ ఆవిడిని ఆనందపరచటం తద్వారా మనం అనుగ్రహించబడడం జరుగుతూ ఉంటుంది అటువంటి ఈ లలిత అవతారం లలిత త్రిపుర సుందరి అనేటటువంటి రూపంతో ఉన్న అమ్మవారిని ఈ మధ్యలో పాడ్యమి నుండి నవమి దాకా ఉండేటటువంటి రోజుల్లో మధ్య రోజున ఆరాధించడం మనకు కనపడుతూ ఉంటుంది లలితా త్రిపుర సుందరి అన్న రూపంతో ముందుగానేమో బాలా త్రిపుర సుందరి అవుతుంది మధ్యలో లలితా త్రిపుర సుందరి ఉంటుంది చెట్టు చివరికి రాజరాజేశ్వరి ఉంటుంది ఏమిటి మూడు అంటే ఈ నవావరణల్లో ప్రధానమైనటువంటి మధ్య భాగం ఏదైతే ఉందో దానికి ఆధిపత్యం వహించేటటువంటిది లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మంత్రమైనటువంటి షోడసి ఉందే ఆ షోడసిలో ఒక్కదాన్ని తగ్గించి పంచదశిగా ముందు ఆరాధన చేస్తారు మొట్టమొదట దాన్ని గౌరీ లేక బాల ఎక్కువగా బాల రూపంలో మంత్రాన్ని ఆరాధన చేసి దానిలో కొంత ప్రావీణ్యం సంపాదించిన తరువాత పంచదశి మంత్రాన్ని ఇస్తే ఆ మంత్రంలో కూడా సిద్ధి పొందిన తరువాత మరొక్క బీజాక్షాన్ని చేర్చి షోడసి మంత్రాన్ని ఇస్తారు ఈ మధ్యలో ఉండే పంచదశి చాలా ప్రధానమైంది తర్వాత షోడసులో అక్కడ చేరిందంతే ప్రధానంగా ఉండేది పంచదశి పదిహేను అక్షరాలు బీజక్షరాలు ఉన్నటువంటి మంత్రం ఈ మంత్ర స్వరూపిణి లలిత సుందరి ఈ మధ్య భాగంలో ఉంటుంది అందువల్ల అక్కడి నుంచి ప్రారంభిస్తారు ఎవరైనా నవరాత్రులు తొమ్మిది రోజులు చేయడానికి ఏదో కారణంగా ఇబ్బంది కలగచ్చు మాకు ఏదో ఒక రకమైన దీక్ష చేసుకోవాలనుంది అని అనుకున్నప్పుడు లలిత ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులు చేసి పాంచరాత్ర దీక్షగా చేస్తారు అటువంటి చాలా ప్రధానమైనటువంటిది లలిత అంటే లోకాన్ అతీత్య లాలయతే పోషయతే ఇది లలిత లోకాలన్నింటినీ చాలా సుకుమారంగా లాలించి పోషించేటటువంటి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆదిపరాశక్తికి లలిత అని పేరు ఆవిడ భండాసురవద చేసినటువంటి సందర్భంలో భండాసురవద అయిన మరునాడు సింహాసనం మీద చాలా విలాసంగా దర్పంగా సంతోషంగా ఆసీనురాలై ఉంటే ఆవిడ్ని వసింయాది వాగ్దేవతలు కీర్తించారు ఆ లలితా లలితారహస్య నామ సాహస్రం అన్నటువంటి పేరుతో మనకి లోకంలో వ్యాప్తి చెందింది దానిలో ఏ ఒక్క నామాన్ని తలుచుకున్నా అమ్మ యొక్క సాన్నిధ్యం లభ్యమవుతుంది అంత పవిత్రమైనటువంటిది అంత రహస్యార్థాలతో గూఢార్థాలతో చాలా సాంకేతికమైనటువంటి అర్థాలతో కూడుకుని ఉన్నటువంటి విశిష్టమైనది దానికి అధినేత్రి లలిత పరమేశ్వరి లలిత సుందరి పురసుందరి అన్నటువంటి మాటకి మూడు పురాలలో సుందరంగా ఉండేది అని అర్థం త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుని యొక్క ఇల్లాలు అనేటటువంటి అర్థం సరే శివుని ఇల్లాలు త్రిపురాసుర సంహారం చేసిన ఆయన శివుని యొక్క ఇల్లాలు అన్న అర్థం మాట ఉంచినట్టయితే అసలు ఇవి త్రిపురసుందరి అంటే ముల్లోకాలలోనూ ఉన్న ఏకైక సౌందర్య రాశి ఇంతకు మించిన సౌందర్య రాసి ఎవరూ లేరు సౌందర్య పరమావధి అమ్మవారి మహాలావణ్య సేవధి అని కీర్తిస్తారు లావణ్యానికి ఇంతకు మించినటువంటి పరమావధి మరొకటి లేదు మరి ఏమిటి మూడు లోకాలు అంటే భూర్భువత్స్వర లోకాలే కాకుండా చెప్పుకునేటటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఉండి జీవుని నడిపించేటటువంటి అందగత్తే ఎవరయ్యా అంటే లలితాత్రిపురసూదర్ దసరాల్లో దీక్ష తీసుకుని చేసే పద్ధతి వేరుంటుంది ఏ అవతారమైనా ఏ రూపంతో ఉన్న తొమ్మిది రోజులు మాత్రం మనం చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది ఇప్పుడైతే ఇళ్లల్లో వాళ్ళకి సంప్రదాయం ఒకటి ఉంటుంది కొంతమందికి కలశ స్థాపన ఉంది కొంతమందికి లేదు కొంతమందికి అఖండ దీపం పెట్టే పద్ధతి ఉంది దానికి సంబంధించి చాలా రకరకాలుగా పూజలు చేసే పద్ధతులు ఉన్నాయి మామూలుగా అయినట్టయితే షోడశోపచార పూజా విధానంగా శ్రీ సూక్తంతో పూజించి అక్కడ వెళ్తారు అష్టోత్తరం చదవడం అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనబడేటటువంటి మూడు శక్తి రూపిణులుగా ఉంటుంది కనుక దుర్గా లక్ష్మి ఆ పైన లలిత ఈ మూడు అష్టోత్తరాలు లలితారహస్యనామ సహస్రం చదవడం ఉంటుంది ఇప్పుడైనా ఒక్కడి గుర్తుపెట్టుకోండి లలిత సహస్రనామం చదివారు అంటే తప్పనిసరిగా ఒకటి చేయాలి అలాగే విష్ణు సహస్రనామం చదివిన తర్వాత కానీ ముందు కానీ స్థుతి చేస్తారు ఎందుకంటే మనది కుటుంబ సంస్కృతి భార్యను ఆరాధించి భర్తను వదిలేయడం కానీ భర్తను ఆరాధించి భార్యను వదిలేయడం కానీ చేసినట్టయితే ఇద్దరికీ కోపం వస్తుంది అందువల్ల తప్పనిసరిగా శివుణ్ణి కూడా కనీసం ఒక్క చేసి ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ ఇలా దగ్గర పెట్టుకుని చేసేటటువంటి పద్ధతి అయితే ఇంకా మామూలుగా చేసేవాళ్ళు షోడసోపచార పూజా విధానం చేస్తే దీక్షలు ఉపదేశాలు ఇట్లాంటి ఉన్నవాళ్ళు ఉపచార పూజ చేస్తారు అంటే అరవై నాలుగు ఉపచారాలు ఉంటాయి అంటే ఒకటి రెండు ఉదాహరణకు చెప్తాను అందులో ఒక ఉపచారం అర్థం చూపించడం అద్దం చూపించడం కూడా ఉపచారం మనం మామూలుగా కుంకుమాన్ని సమర్పయామే అని చెప్పి అమ్మవారి ముఖాన్ని కుంకుమ పెడతాం కానీ వాళ్ళు అద్దం చూపిస్తారు అలాగే దువ్వెనతో తలదూతారు ఇలాంటివన్నీ కూడా కంటికి కాటిక పెడతారు అలంకారాలన్నీ నగలన్నీ పెట్టడం ప్రతిదీ ఒక ఉపచారంగా చేసి అరవై నాలుగు ఉపచారాలు ఉంటాయి చాలా విశేషంగా ఉంటుంది కొన్ని కొన్ని ఉపచారాలు అవుతూ ఉండగానే మళ్ళీ ఆచమనం ఇవ్వడం ఇలా ఇలా అరవై నాలుగు ఉపచారాలు మధ్యలో నివేదనలు ఇచ్చాదులు చేసేటటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు చేయడం చాలా కష్టం ఒక పురోహితుణ్ణి పెట్టుకోవాలి దీనికి అంగబలం అర్ధబలం రెండూ ఉండాలి అంగబలం అంటే పూజ చేస్తుంటే అందించే వాళ్ళు ఉండాలి అర్ధబలం అంటే వస్తువులు తెచ్చుకోవాలి పూజ చేస్తే అందించటమే కాదు ఇన్ని రకాల నివేదనలకు కావాల్సిన పదార్థాలు వండి పెట్టాలి ఇంత పూజ చేసిన తర్వాత ఇంట్లో ఒకళ్ళో ఇద్దరు తింటే సరిపోదు పది మంది భోంచేయాలి చేయాలి చేత ఇదంతా అవసరం లేదు మేము మామూలుగా చేసుకుంటాము అని అనుకున్నట్టయితే కలసం పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ కలశ స్థాపనకి ప్రత్యేకమైన పద్ధతి ఉంది అదేం లేదండి మాకు చేసుకోవడం చాలా ప్రధానం మా ఇళ్ళల్లో ఇంతకు ముందు ఎవరు ఏం చేయలేదు కానీ అమ్మవారిని పూజ చేయాలని మాకు చాలా ఉంది చాలా ఇష్టం కలుగుతోంది లోపల నుంచి ఆపుకోలేకపోతున్నా ఏం చేయాలి పసుపుతో గౌరీదేవిని చేసుకోండి పక్కన ఇంకొక చిన్న వినాయకుడిని పసుపుతో చేయండి ఈ వినా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించండి దేనికి మనకు అవకాశం లేదు గనక ఆయన పూజ చేసుకుని ఆ తర్వాత పసుపు దేవిని ఈ తొమ్మిది రోజులు చక్కగా కుంకుమార్చన చేసుకోండి ఈ కుంకుమార్చన చేసుకోవడానికి కావలసినంత మీ ఇష్టం ఎంత ఈ షోడశోపచార పూజా విధానంలో లలితారహస్యనామ సహస్రం చదువుతారా స్తోత్రం చదవడమే శ్రేయస్కరం అని చాలామంది పెద్దలు చెప్పే మాట ఎందుకంటే నామాలు చదవాలంటే దానికి ముందు పంచప్రణవాలు చేర్చాలి నమహ చేర్చాలి ఇది చేర్చాలి అంటే తప్పనిసరిగా అనేకమైన నియమాలు పాటించాలి దానికన్నా ప్రధానంగా ఒక మంత్రోపదేశం ఉండాలి ఇవి లేనప్పుడు స్తోత్ర అంతే ఫలితం వస్తుంది స్తోత్రపారాయణ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా ఎన్ని రకాల స్తోత్రాలు చదవాలంటే చదువుకోవచ్చు అండి సౌందర్యహరి చదవచ్చు త్రిశతి చదవచ్చు తర్వాత ఖడ్గమాల చదవచ్చు ఇంకా ఎన్నో స్తోత్రాలు చదవచ్చు ఇది పద్ధతి అయితే అమ్మవారికి ప్రధానంగా ఇంత పూజ చేసినప్పుడు మాత్రం నివేదనలు చేయాలి ఎప్పుడైనా సరే శక్తిని ఆవాహన చేసినప్పుడు ఆ శక్తి ఆవాహనకి తగినటువంటి ఆహుతి ఇవ్వాలి ఆహుతి ఇవ్వడానికి నివేదనలు చెయ్యాలి ఏదైనా వండి పెడితే మంచిదే సాధారణంగా అన్న ప్రసాదాలే వండుతారు ఎక్కువగా అమ్మవారి నామ సహస్రంలోనే మనకి మొదలవుతుంది పాయసాన్న ప్రియాత్మకస్థ అని పాయసాన్నం ముద్గౌదనం స్నిగ్ధాన్నం దధ్యోదనం హరిద్రాన్నం గుడాన్నం ఇన్ని రకాల అన్నాల ప్రసక్తి ఉంది ఇన్ని రకాల అన్నాల ప్రసక్తి ఉంది గనక వీటిల్లో ఏ ఒక్కటన్నా చేయొచ్చు అన్నీ చేయగలిగితే మరి మంచిది ఇదేమీ లేకపోతే కూడా అన్నం వండి పప్పు కూర చేసి కొంచెం అన్నంలో పరమాన్నంలాగా కాస్త పాలతో వండి లేదా పెసరపప్పు బియ్యం కలిపి ముద్గా అన్నం చేసి ఇట్లాంటి నివేదన చేస్తే బాగుంటుంది ఇవన్నీ మాకు కుదర వండి చాలా తేలికగా చేసుకుంటాం మేము అనుకున్నారు అనుకోండి నిత్యం మాకు మహానివేదన చేసే అలవాటు లేదు వండినన్న నైవేద్యం పెట్టాలంటే చాలా నియమనిష్టలు ఉండాలి అవన్నీ కుదిరే పని కాదు మేము మామూలుగానే చేసుకుంటాం అని అనుకున్నట్టయితే చక్కగా వడపప్పు పానకం చలిమిడి అరటిపండు ఆ పైన వీలైతే కొబ్బరికాయ ఇబ్బైనా తప్పనిసరిగా నివేదన చేయాలి ప్రధానంగా హరిద్రాన్నం ఎందుకు పెడతారంటే హరిద్రాన్నం అంటే పసుపు వేసినటువంటిది అంటే సాధారణంగా పులిహారం చెప్తాం ఒట్టి పసుపు పన్నం తినం కదా అది ఎందుకంటే శుద్ధి అందువల్ల ఏ రకమైనటువంటి తేడా లేకుండా ఉంటుంది పసుపుతో పసుపు చాలా మంచిది పసుపు వేయడం వల్ల చాలామంది అన్నం వండుతున్నప్పుడే పసుపు వేసేస్తారు అంటే లోపల బియ్యానికే అన్నానికే అన్నం మెతుకుకే పసుపు పడుతుంది అలా ఏదైనా సరే ఆహారానికి మంచిది ఇవన్నీ కూడా శరీరానికి మంచిదమ్మా చక్కగా పెసరపప్పు అన్నం తిన్నట్టయితే ఎముకలు కండలు బలంగా ఉంటాయి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క మన శరీరంలో ఉండేటటువంటి ధాతువులకు పుష్టినిచ్చేవి ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమే మందార కుసుమ ప్రియ అని అర్థమైపోయింది కదా మందార పూలంటే చాలా ఇష్టం కలిగిందని బంధూక పుష్పాలంటే ఇష్టం కలిగిందని బంధూక పుష్పానికి మంకెన పువ్వు అనే అర్థం కూడా చెప్తారమ్మ కానీ వేరే అర్థం కూడా ఉంది మంకెన పూలంటే సరిగ్గా పదకొండున్నర పన్నెండు గంటలకు పూస్తాయి ఎదురు బ్లడ్ రెడ్లో ఉండి ముఖమల్లాగా దాన్ని చూస్తే ఇంతలా ఉందేమో రేఖ అనిపించేటట్టుగా ఉండి అలాంటి ఇల్యూషన్ కలిగిస్తూ వెల్వెట్ లాగా కనిపిస్తూ షైనింగ్గా ఉండి బ్రహ్మాండంగా ఉంటాయి ఆ పూలు గంట అయ్యేటప్పటికి వాడిపో వాడిపోతాయి ఒకటి ఒకటిన్నర అయ్యేటప్పటికి అంటే ఉదయం పూజకు ఆ పూలు రావు మధ్యాహ్నం పూజకు వస్తూ వస్తాయి వాటికి అసలు పేరే మధ్యాహ్నం మంకెన అని అంచేత ఈ మంకెన పుష్పాలు ఇష్టం వంకెన పుష్పాలే కాదు బంధూక పు పుష్పాలంటే మనకి ఇంకొక రకంగా కూడా ఉంటాయమ్మా మన దేవకాంచన పద్ధతిలో ఉండి దేవకాంచన పుష్పాలాగా ఉండి ఎరుపు రంగులో పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి ఇటువంటి దక్షిణ దేశంలో ఉన్న ఈ మందార పుష్పాలు ఇష్టమే ఆవిడికి ఉత్తర దేశంలో ఉండే మందార పుష్పాలు కూడా ఇష్టం ఉత్తరదేశంలో మందారం అంటే మనకి సంస్కృత నిఘంటువులో కనుక చూసినట్టయితే తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా చెట్టు విరిగిపోయేటంతగా పూసేటటువంటిది అని ఉంటుంది తెల్లగా ఉండవు ఎర్రగా ఉంటాయి గుత్తులుగా ఉండవు చెట్టు విరిగి పడేటంతగా చెట్టంతా నిండిపోయేట ఉండవు ఇప్పుడు మందారాశం ఇలాంటివి ఆయుర్వేదంలో ఉండే మందులు ఉన్నాయే ఈ మందులన్నీ ఆ మందార నుంచి వచ్చిన తప్ప ఈ మందార కాదు దీనిని దాసాని పుష్పమని తెలుగులో అంటాం సంస్కృతంలో జపా పుష్పం అంట జపా పుష్ప సంకాశం అని సూర్యుని గురించి చెప్తూ ఉంటాం ఎర్రని మందార పుష్పంలాగా ఎర్రగా ఉంటాడని అటువంటి పుష్పం కావచ్చు లేదా మందారం అంటే అక్కడుండే మందారాలు కావచ్చు ఇదంతా దక్షిణ దేశానికి సంబంధించి ఎక్కువ ఉంది గనక లలితలు ఇది మందార పుష్పమైనా కావచ్చు ఈ పుష్పాలు అమ్మవారికి ఇష్టం అనేటటువంటి సంగతి మనం బెంగాల్ పెడితే బాగా తెలుస్తుంది మనకిక్కడ అమ్మరు కానీ బెంగాల్లో ఉదయం గనక మీరు అమ్మవారి గుడికి వెళ్ళడానికి వెళ్ళినట్టయితే ఇంకా విచ్చుకుని ఉండవు మందార పూలు ఇలా చుట్టలు చుట్టలుగా మొగ్గలు చుట్టుకుని ఉంటే అవన్నీ అమ్ముతారండి ఏ పూలైనా ఇష్టమేనండి ఇందులో ఇది కొంచెం తనకు దగ్గరగా ఉంటాయి కనుక ఈ రెండు పూలను గురించే చెప్పింది పరిమళ నించేటటువంటి పూలు ఏవైనా ఇష్టమే ఆవిడ తల్లో ఏం పెట్టుకుంది చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ చెంపక పుష్పాలు అశోక పుష్పాలు సౌగంధిక పుష్పాలు ఇవన్నీ పెట్టుకుంది అంటే అవి తల్లో పెట్టుకుంది ఇవి ఇష్టం అంచేత ఇక్కడ గమ్మత్తు ఏంటంటే చంపకాలు ఏమో వర్ష ఋతువులో పూస్తాయి సంపెంగ పూలు ఆ తర్వాత అశోక పుష్పాలు ఏమో వసంత ఋతువులో పూస్తాయి సౌగంధికాలు ఎప్పుడో అపురూపంగా దొరుకుతాయి ఇన్ని పుష్పాలు ఆవిడ పెట్టుకుంది అంటే అన్ని ఋతువుల్లో ఉండే పుష్పాలు ఆవిడికి ఇష్టం ఏ ఋతువులో ఏ పూలు పూస్తే అవే ఇష్టం ఆవిడికి ఒకప్పుడు ఎంత పాండిత్యం ఉన్నా సాహస్రాన్ని ఇంట్లో చాలామంది చదివేవాళ్ళు కాదు ఈ మధ్యకాలంలో అందరూ చదువుతున్నారు ఎందుకు చదివేవాళ్ళు కారు అంటే అది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం ఎక్కడ ఒక అక్షరం కానీ ఒక దీర్ఘం కానీ ఒక పొల్లు కానీ తేడా రాకూడదు కలిపి చదివినప్పుడు రెండు పదాలను కలిపి చదివినప్పుడు వచ్చే అర్థం వేరు ఆ రెండు పదాలని విడదీసి చదివితే వచ్చే అర్థం వేరు మనకు అలవాటు ఏమిటంటే ఎనిమిది అక్షరాల దగ్గర ఆపేసి రోకంటి పాటలాగా చదవడం అలవాటైపోతుంది దానివల్ల ఎన్నో దురర్ధాలు వస్తాయి అమ్మవారిని కీర్తించే బదులు మనల్ని నిందించినట్టు అవుతుంది అందువల్ల ఎందుకు వచ్చిన సమస్య అని చెప్పి ఎక్కువగా దాని జోలికి వెళ్ళేవారు కాదు ఎవరికి రాదని కానీ చదవరని కానీ చెప్పాల ఎక్కువగా చేసేవాళ్ళు కాదు శుచిగా ఉండి బాహ్య అభ్యంతర శుచి ఉండాలి అంటే మనం ఉన్నటువంటి ప్రదేశం నా ఒళ్ళు శుచిగా ఉండాలి బాహ్య శుచి అభ్యంతర శుచి ఎవరి మీదైనా కోపంగాని కానీ పెట్టుకుని మనసంతా పాడే పాడయ్యేటట్టుగా ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉండి చేయాలి అలా చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా లలితారహస్యనామ సహస్రం చేయొచ్చు అయితే ఈ దసరాల్లో ఎంత లేదన్నా కొంచెం నియమనిష్టలు పాటిస్తారు గనక ఇళ్ళన్నీ కడుక్కొని ఉంటారు స్నానం చేసే దేవుడి దగ్గరికి వెడతారు తప్పనిసరిగా తగలకూడని వాటిని తగలకుండా ఇంట్లో చేర్చకూడని వాటిని చేర్చకుండా జాగ్రత్తలు పడతారు అటువంటి సందర్భం గనక లలితారహస్యనామ సహస్రాన్ని పారాయణ చేయవచ్చండి కాకపోతే ఈ చదివేటందుకు మన నిత్యం ఇంట్లో పూజ చేయడానికి ఒక నియమం ఉంది ఇంట్లో ఏమిటంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మళ్ళీ సాయంత్రం మూడు గంటల లోపు ఈ పూజలు స్తోత్రాలు లాంటివి చేయకూడదని అది మా దేవతలకు సంబంధించిన సమయం కాదు అందువల్ల మనం చేసేవన్నీ దేవతలకు కాక వారికి వ్యతిరేక శక్తులకు సహాయం చేయడానికి ఉపకరిస్తాయి అటువంటి పని చేయకూడదు కదా అందువల్ల తప్పనిసరిగా ఎంత హడావిడి ఉన్నా ఏ పనులున్నా పన్నెండు గంటల లోపల పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి ఏదో కొంచెం ఆలస్యమైందంటే ఓ పనుడం పావు మొదలు పెట్టాం గనక దాన్ని కొనసాగించడానికి ఇంకో పది నిమిషాలు అంతే తప్ప మట్టమధ్యాహ్నం చేయడం అనేది చేయకూడదు లేదు మళ్ళీ చేయాలనుకుంటే మూడున్నర నాలుగు గంటలకి మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చుని చేసుకోవచ్చు అర్ధరాత్రులు చేయకూడదు మట్టమధ్యానాలు చేయకూడదు ఇది మనకి సంబంధించినటువంటి గృహస్థులకి మనకి సంబంధించిన సమయాలు కావు